చేసేయురా. ఏ అబ్బాయిలు వాల్ చేశారంటే ఒక కళ్ళని ఎత్తుపోయి గోడతో పారక జాగ్రత్త, నోరు మూసుకుని నాటకం చూడండి. చెప్పండి ఆర్యులారా, ఈనాడు వాడపాటి పార్మిత్ర సభ వారు పెళ్లి చేసుకు చూడు అనే నాటకం ఆడబోతున్నారు. చెప్పండి. కాబట్టి మీరందరూ అల్లరి చేయకుండా నాటకం శ్రద్ధగా చూచుతారని నమ్ముతున్నారు. ఇక ఈ కొంపలో ఒక్క క్షణం ఉండదు. ఏ కాశీ కన్నా పోతా గంగలోనైనా దుంకుతా. అన్నకి తెలియనికి పట్టిన కొంప నాకైనా పట్టింది. అసలు నా బుద్ధి తక్కువ కానీ ఎప్పుడో పోవలసింది. ఇక్కడి నుంచి డబ్బుల మూట కట్టి సాగనంపుదామని వచ్చావు. నాకు నీ సాయం ఏమీ అక్కర్లే. అట్లా కోపడితే ఎట్లాగే అమ్మా, నువ్వు లేకపోతే మేమేమైపోతాం? నేను లేకపోతే బతకలేరు కావచ్చు. అంత భయం ఉన్న వాళ్ళైతే నా మాట ఎందుకు వినరు? ఎప్పుడు వినలేదే నీ మాట. విన్నా? అయితే వాడి ఇంటికి వస్తే తలుపు గెలుపుతీ మాకు, అన్నం తినం పెట్ట మాకు. ఓరి ఆదిశేషుడా, నువ్వు ఈ భూభారం ఎలా మోస్తున్నావు? నేను ఈ సంసార భారం ఏం వేయలేకుండా ఉన్నాను. ఏమిటే చేతులది? ఏమీ లేదే అన్నం, పుడుతుట పారైపోతున్నా. భలే పనిచేస్తున్నావే. ఈ కరువు రోజుల్లో అన్నం ఎవరైనా పారేసుకుంటారతే. చల్చాలి ఇట్లతే, ఎవరికన్నా బిత్తరాలు కేద్దాం. ఎందుకు లేదే, నే లోపల పెడతాగా. ఇంకా నిన్న నమ్మకే ఇట్లతే. ఎంత మోసపుచ్చావే అమ్మనట ఇట్లా ఆడించటం. ఏమిటే రతమ్మా కూతురు మీద లేస్తున్నావు? చూడన్నయ్యా, వీళ్ళ అన్న చెల్లెలు కలిసి నన్ను పిచ్చిదాన్ని చేసి ఎట్లా ఆడిస్తున్నారు. ఇన్నేళ్ళు వచ్చినాయి, వాడు ఇల్లు వాకిలి పట్టించుకోకుండా పిల్లల్ని నేసుకుని నాటకాలు ఆడిస్తున్నాడు. ఇంకా కుర్రతనం పోలేదు లేవే, వాడిని కోపడేం లాభం? నా సలహా విని వాడికి పెళ్లి చేస్తూ బాగుపడతాడు. పెళ్ళ గాలికి తిరిగా వాడికి పిల్లనెవరిస్తారన్నయ్యా? అట్లా బొత్తిగా తీసేయి మాకవే. వాడికి కావాలంటే మా చిట్టిని ఇస్తా లక్షణంగా. నువ్వు ఒప్పుకో, చేసేద్దాం. అమ్మ ఒప్పుకుంటే ఏమైనట్టు? అన్నయ్య పెళ్ళే వద్దంటున్నాడుగా. అవునన్నయ్యా, అమ్మడికి పెళ్లి కాందే వాడు చేసుకోట. నా మాట విని అమ్మడికి కూడా ఓ సంబంధం చూసి పెట్టు, ఇద్దరికి కలిపి చేద్దాం. అదేమిటే రతమ్మ, ఇంత తెలిసిన దానికి నువ్వు అట్లా మాట్లాడతావు? దీని పెళ్లికి వాడి పెళ్లికి ముడేమిటే నాకు తెలియ అడుగుతాను. అమ్మడికి సంబంధం కావాలంటే నేను కుదురుస్తాను. రేపు వాడిని మా ఇంటికి పంపు, పిల్లలు చూసిస్తాడు. అసలు వాడు పెళ్లి చూపుల కంటే మీ ఇంటికే రాడుగా. అయితే చిక్కేనే. సరే, నువ్వు ఒక పని చేయగల రతమ్మ, అమ్మడికి సంబంధమైన లేపం పెట్టి రేపు వాడిని మా ఇంటికి పంపు. వాడొస్తే మిగతా వ్యవహారాన్ని చూసుకుంటాను, సరేనా? అలాగే అన్నయ్యా. వింటరా మాయా, ఎత్తరా. అల్లరి చేయకుండా తిండి తినండి, అన్నీ ఇక్కడే ఉన్నాయి. అదిగో అన్నం, అదిగో లడ్లు. లడ్లు ఉంటే అన్నం ఎందుకు అక్క? అంటేనే అబ్బా, ఏదో ఒకటి తినండి రా. అమ్మ నిద్రపోయేదాకా కదలొద్దు, అసలే కోపంగా ఉంది తెలుసా? అట్లయితే చచ్చినట్టు ఇక్కడ పడుతుంటాం. కొట్టలేవు. ఎందుకే వాసులు కట్టంగా కూర్చున్నా? ఎందుకో కనుక్కో, చూద్దాం. నాకు తెలియదే, నువ్వే చెప్పు. రోజు వాళ్ళ ఇంటికి చేరుస్తున్నావు కదూ, ఇవాళ ఎట్లా చేరుస్తావో చూద్దామని. నేను నువ్వు చేరనివ్వకపోతే
వాళ్ళు రాలేరా నర్నే చూస్తాంగా తప్పుడు ఎనికలే నీకెందుకు నువ్వు పడుకో నేను పోయి చూసేస్తాను అమ్మా పోయి 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 ఏది ఏది నన్ను చూడనే మా అమ్మ ఎందుకు లేదే నువ్వు ముందు అడలే అమ్మా 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 నాకు తెలుసులేరా రాజు ఇదంతా సిచింద్రి గారు చేస్తున్నాడు వాడి మూలానే నువ్వు చెడ్డావు ఎక్కడ రా కుర్రకుంక చూడు పెద్దమ్మా నువ్వు నన్ను ఏమన్నా తిట్టగానే కుర్రకుంకలు మట్టుకు తిట్టదు మీరు కుర్రకుంకలు కాక ఏమిట్రా పెద్దవాళ్ళు అయితే పెళ్లి చేసుకుంటారు ఇల్లు చూసుకుంటారు వల్ల కాకపోతే ఊరే నాకెందుకు నేను రేపొద్దునే కాశీకి పోతున్నా నిన్ను తీసుకుపోకే నేను ఒక్కదానే చక్కగా పోతా అమ్మా అమ్మా అట్లా అనుమతమే ఇక్కడి నుంచి ఏం చెప్తే చేస్తావే చేస్తావా అయితే రేపు పొద్దున గోవింద్ మా ఇంటికి వెళ్ళిరా అమ్మడికి ఇదో సంబంధం చూస్తానని చెప్పాడు చూసి రావటం చేసుకునే వస్తాం అమ్మా ఏమిటని అలా రే ఇదంతా ఆడాలి పని మన వల్ల కాదు ఈ మాత్రం చిక్కేది లేకపోతే నిన్ను పెళ్లి చేసుకుని బావా చేసుకో నన్ను చేసుకోకపోతే మరి ఎవరిని చేసుకుంటావే మా అమ్మ నాన్న ఎవరు చూస్తే ఆయన చేసుకుంటా నిన్ను చేసుకుని ఎవరొస్తాగా చూస్తాగా అసలు నీ విడ్డూరం పాడుగాను నీ కోసం ఊరంతా వెతి చస్తుంటే నువ్వు ఇక్కడ చూకున్నావా పరపద పెళ్లి వారు వచ్చి వేలే సుఖమత్తు నేను ఇప్పుడే చెప్తున్నా చిట్టుకి పెళ్లి చేసావంటే బాగోదు నాకు అసలు మంచోడు గారు మంచోడు కోత మంటలోదు నాకే నా కూతురు నా ఇష్టం వచ్చాడు తెచ్చి పెళ్లి చేసుకుంటా నీ పత్రం ఏమిటి నా పత్రం లేదే మరి చిట్టు పుట్టినప్పుడు మా అమ్మతో ఎందుకు చెప్పారు నాకు ఇస్తానని చెప్తాను ఇంత చక్కటి అల్లు నాకు దొరకడని దొరుకుతాయిలే ఎవడొస్తాడో చూస్తాగా రోజులున్నాడు ఆడిపురు నాపురు ఏరాలి అంతే నేను అసలు మంచోడు గారు ఎందుకే వస్తావంత నేనేం పెళ్లి చూపులు పోతున్నానా ఏమన్నానా అదేమిట్రా ఈడొచ్చిన అబ్బాయివి ఎక్కడికి వెళ్ళినా కాస్త పెళ్లి కొడుకులాగానే వెళ్ళాలి అవునన్నయ్యా లేకపోతే ఆడపిల్లలు నవ్వుతారా నవ్వడానికి ఊళ్ళో నన్ను అడిగిన వాళ్ళు ఎవరే అందులో గోవింద బాబు కూతురా నవ్వితే నవ్విందిలే అలా అంటే ఎలా మాస్టారు మనం ఒకటి చేత మాత్రం ఎందుకు నమ్మించుకోవాలి నాకు చాలా చిన్నతనంగా ఉంటుంది ముందు చిన్న రాసుకోండి ఎందుకు లేదా Hey, 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 hey